హలో మూవీ లవర్స్, 2 నెలలుగా టాలీవుడ్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వచ్చిన సినిమాలు వచ్చినట్టే ఫ్లాప్ అయ్యాయి. ఒక్క సక్సెస్ కూడా లేకుండా ఉన్న టాలీవుడ్లో ఆగస్టు 1 వీక్లో వచ్చిన సీతారామం, బింబిసార సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే ఊపులో థియేటర్తో పాటు ఓటీటీలో మరికొన్ని సినిమాలు ఆగస్టు 2వ వారంలో వస్తున్నాయి. మరి సినిమాలేంటో చూసేద్దాం. 4 ఏళ్ల తర్వాత అమీర్ ఖాన్ నుంచి రాబోతున్న సినిమా లాల్ సింగ్ చడ్డా. ఇది హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్కు రీమేక్. ఈ కామెడీ డ్రామాలో నాగచైతన్య కూడా కనిపిస్తారు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా రక్షాబంధన్. ఇదొక ఫ్యామిలీ డ్రామా. 4 అక్కా చెల్లెలకు లాల్ కేదార్నాథ్ ఒక్కడే అన్నయ్య. వారి బాధ్యతలు పూర్తయ్యే వరకు తాను పెళ్లి చేసుకోనని తల్లికి మాట ఇస్తాడు. మరి కేదార్నాథ్ తన చెల్లెలకు పెళ్లి చేసేందుకు ఏం చేశాడు, ఎలాంటి కష్టాలు పడ్డాడన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. కృతి శెట్టి, క్యాథరిన్ హీరోయిన్లు. ఈ సినిమాలో నితిన్ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారు. ఇప్పటికే అంజలి ఐటమ్ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది. ఆగస్టు 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నిఖిల్, చందు, ముండేటి కాంబినేషన్లో వచ్చిన కార్తికయ్య ఎంత హిట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న మరో మిస్టర్ థ్రిల్లర్ కార్తికయ్య 2. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఆగస్టు 13న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఇవే కాకుండా ఈ వారం ఓటీటీలో వస్తున్న సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 8న నరూటో షిప్డెన్ సీజన్ 1, హ్యాపీ బర్త్డే తెలుగు. ఆగస్టు 9న ఐ జస్ట్ కిల్డ్ మై డాడ్. ఆగస్టు 10న లాకీ అండ్ కీ సీజన్ 3, బ్యాంక్ రాబర్స్ ది లాస్ట్ గ్రేట్ హెయిస్ట్. ఆగస్టు 11న దోత డ్రాగన్ బ్లడ్ బుక్ 3. ఆగస్టు 12న నెవర్ హ్యావ్ ఐ ఎవర్ సీజన్ 3. ఆగస్టు 13న బ్రూక్లిన్ 99 సీజన్ 8. డిస్నీ హాట్స్టార్లో ఆగస్టు 11న ది వారియర్ తమిళ అండ్ తెలుగు. అమెజాన్ ప్రైమ్లో ఆగస్టు 10న సోనిక్ ది ఎడ్జ్హాగ్ 2, ది లాస్ట్ సిటీ. ఆగస్టు 12న ఏ లీగ్ ఆఫ్ దర్ ఓన్, కాస్మిక్ లవ్. సోనీ లీవ్లో ఆగస్టు 12న గార్గీ తెలుగు. ఆహాలో ఆగస్టు 12న మాలిక్, మహామనిషి, ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.